పండగకి ఫ్యామిలీ మొత్తం ఊరెళ్ళాలి. బస్ టికెట్స్ చూస్తే బెంబేలు ఎత్తిస్తున్నాయి. అరే ఇంచక్క టాక్సీ జీకే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం క్యాబ్ లో వెళ్ళొచ్చుగా. టాక్సీ జీకే రేట్స్ కూడా రీజనబుల్, సేఫ్ జర్నీ, టైం కి రీచ్ అవ్వచ్చు కూడా. నైస్ ఐడియా రా. డౌన్లోడ్ టాక్సీ జీకే యాప్ నౌ. తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఇస్తున్న నిధులతో వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని సాయిపేట గ్రామంలో సుమారు 50 లక్షల నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేశారని సర్పంచ్ మామిడి రవీందర్ సుపటేవితో అన్నారు. సందర్భంగా మాట్లాడుతూ 30 లక్షలతో సీసీ రోడ్లు, 10 లక్షలతో ఎమ్మెల్సీ నిధులతో జానకీపురం దేవాదర పాయింట్ నుండి సాగునీటిని తీసుకురావడం జరిగిందని, పాఠశాలలో హరితహారం మొక్కలు నాటామని, డంపింగ్ యార్డులు, వైకుంఠధామం, నర్సరీల ఏర్పాటుకు అభివృద్ధి జరిగిందని సర్పంచ్ అన్నారు. మిషన్ భగీరథ త్రాగునీటిని అందిస్తున్నామని, పారిశుద్ధ్య చెత్త సేకరణకు ట్రాక్టర్ను జీపీ నిధుల ద్వారా కొనుగోలు చేశామని, బోర్వెల్, పైప్ లైన్ల మరమ్మతులు, జాతీయ ఉపాధి హామీ పనులు, ఆసరా పెన్షన్లు పనులు చేపట్టామని అన్నారు. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీడీఓ, ఎంపీటీసీ కార్యదర్శి, పాలకవర్గం, సిబ్బంది పాటుపడుతున్నామని అన్నారు. రవీందర్ యాదవ్, నేను సాయిపేట సర్పంచ్ను. మా వద్దకు వచ్చినటువంటి సూపర్ టీవీ తెలుగు న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా గ్రామంలో అభివృద్ధి పనుల గురించి వివరించుగా జరుగుతున్నది. సాయిపేట గ్రామంలో నేను ఎన్నికైన నుండి గత సంవత్సరం 8 నెలలు కావస్తూ ఉన్నది. ఈ కాలంలో నేను చేసిన అభివృద్ధి పనులు శ్మశాన వాటిక చేయడం జరిగింది, డంపింగ్ యార్డ్ చేయడం జరిగింది, పబ్లిక్ టాయిలెట్ కట్టడం జరిగింది, సెగ్రిగేషన్ షెడ్ చేయడం జరిగింది, హరితహారం కార్యక్రమంలో 400 మొక్కలు అవెన్యూ ప్లాంటేషన్ రోడ్డు ఇరువైపులా పెట్టడం జరిగింది. అది 100% సక్సెస్ కావడం జరిగింది. స్కూల్ ఆవరణలో 400 మొక్కలను పెట్టడం జరిగింది, అది కూడా 100% సక్సెస్ కావడం జరిగింది. నేను సిసి రోడ్డు ఎలక్ట్ అయిన నెల లోపలనే 10 లక్షల రూపాయల సిడిపి మా ఎమ్మెల్యే గారి నిధుల నుండి 10 లక్షల రూపాయల సిసి రోడ్లు కూడా వేయడం జరిగింది. విలేజ్లో రోడ్లు సరిగా లేకపోవడం చూసి ఆ గ్రామ పాలకవర్గంలో గ్రామ పంచాయత్ జనరల్ బాడీ మీటింగ్లో రోడ్లు మరమ్మతు కొరకు మొరం పోసి మరమ్మతు చేయడం జరిగింది. ఎవెన్యూ ప్లాంటేషన్కు ట్రీ గార్డ్స్ అమర్చడం జరిగింది. 20 లక్షల రూపాయల సిడిఎఫ్ మా ఎమ్మెల్యే గారి నిధుల నుండి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. కరోనా కారణంగా అది కొంత ఆపడం జరిగింది, మళ్ళీ దాన్ని చేయడం కూడా జరుగుతుంది. పల్లె ప్రగతి కార్యక్రమంలో ఒక మన గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా అందుబాటులో ఉండి అరులకు అందించడం జరుగుతూ ఉన్నది. జానకాపురం నుండి మనకు నీళ్లు పైన మాకు ఒక 500 ఎకరాలకు 400 ఎకరాలకు నీటి ఎద్దటి ఉంటుంది. దానికి నీరు బాయిలలో నీళ్లు ఉండవు కనుక జానకాపురం పాయింట్ నుండి, అంటే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కాలువ నుంచి పాయింట్ ఉన్నది జానకాపురంలో, ఆ జానకాపురం పాయింట్ నుండి 10 లక్షల రూపాయల ఎమ్మెల్సీ, మా గౌరవ ఎమ్మెల్సీ ఇప్పుడు రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారి నిధుల నుండి వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా, ఆ 10 లక్షల రూపాయలు మనకు మంజూరు చేయడం జరిగింది. దాన్ని కూడా పని చేయడం జరుగుతుంది. అదొకటి ఉన్నది. పోతే వాటర్ ట్యాంక్స్ కలరింగ్ చేయడం జరిగింది, గ్రామ పంచాయతీ కూడా కలరింగ్ చేయడం జరిగింది, వైరింగ్ కూడా చేయడం జరుగుతుంది. మిషన్ భగీరథ లైన్స్, అంటే ఇంతకుముందు మనకు పాత లైన్లు ఖరాబ్ అయినాయి కనుక కొత్త లైన్ల కొరకు 800 మీటర్లు
శాంక్షన్ చేయడం జరిగింది, పైపులు కూడా రావడం జరిగింది. ఇంతకుముందు చేసిన మిషన్ భగీరథ లైన్ కూడా మేము రాకముందు చేసినట్టు అది కాకుండా కూడా 700 మీటర్లు మనం శాంక్షన్ చేయించుకున్నాం. ఆల్రెడీ పైపులు కూడా రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక 800 మీటర్లు అయితే సరిపోతుంది అని చెప్పని ఎస్టిమేట్ కూడా పంపడం జరిగింది గవర్నమెంట్కు. అది కూడా శాంక్షన్ చేయించుకుంటాం. అది కూడా అభివృద్ధిలో మనకు ఒక పాయింటే బ్లీచింగ్ పౌడర్ సంబంధించిన దానిలో ప్రతి వాడకు 10-15 రోజులకు ఒకసారి బ్లీచింగ్ పౌడర్ చల్లడం, క్లీనింగ్ చేయడం కొంత అభివృద్ధిలో వెనుకబడి ఉన్నది. దాన్ని ముందుకు రావాలంటే కొంత నిధులు, గవర్నమెంట్ నిధులు మాకు మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ మాకు గౌరవంగా మాకు మా మమ్మల్ని మన్నించి మమ్మల్ని మాకు సహకారం చేస్తారని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మా చుట్టుపక్కల ఊళ్ళకు మా ఊరు చాలా ఒక 15-20 సంవత్సరాలు వెనుకబడినది. ఎందుకంటే సీసీ రోడ్లు లేవు, పూర్తిగా మొత్తానికే లేవు. నేను వచ్చినాకనే చేసినాము. ఒకసారి గత 5 సంవత్సరాలు నేను ఒక వార్డు మెంబర్గా ఉన్నా, పార్టీ అధ్యక్ష